నమస్తే అండి, వెల్కమ్ టు గోరుముద్దలు. కొడుతూనే తినిపించే అమ్మ ప్రేమకు, నువ్వు జీడీలో నవ్వుతూ తింటే అలసటే తగ్గు. లాలి పాటతో లడ్డూలు పోర్ల పడుతుంటే బొబ్బట్లు పారాడుతుంటే పరమాన్నం, మాటలకు మునుగు బోరలు, చిట్టి చిట్టి పలుకులకు చిలకలు, గడపలు దాటుతుంటే గారెలు. అమ్మ ప్రేమను రంగరించి అమృతమే పంచెను. గోరుముద్దలు 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 గోరుముద్దలు. స్నాక్స్ రకరకాలుగా చేసి పెడతా ఉంటాం మనము పిల్లలకి. సో సింపుల్ స్నాక్స్ గురించి వెయిట్ చేస్తూ ఉంటాం, ఎందుకంటే ప్రతిసారి మనం లాట్ ఆఫ్ ప్రాసెస్ చేయటం అనేది కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే పిల్లలు ఆకలిగా ఉన్నారు అంటే వెంట వెంటనే చేసి ఇవ్వటం అనేది చాలా అవసరం అవుతుంది. అలాంటి ఒక మంచి చాలా షార్ట్ పీరియడ్లో చక్కగా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీగా చేసుకునే మంచి స్నాక్ రెసిపీ ఒకటి మీకు చేసి చూపించబోతాను ఈరోజు. సో ఈరోజు నేను చేసి చూపించబోయే స్నాక్ రెసిపీ ఏంటంటే రవ్వ వడ. రవ్వ వడకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఉప్మా రవ్వ, పెరుగు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కొత్తిమీర, జీలకర్ర, నూనె, టమాటా సాస్, అన్నీ సింపుల్ ఇంగ్రీడియంట్స్. రెగ్యులర్గా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే. రెగ్యులర్గా ఉప్మా చేస్తాం మనం, అయితే ఉప్మా పిల్లలకి ఇష్టం ఉండదు, చాలా రేర్గా తింటూ ఉంటారు. సో ఆ ఉప్మా రవ్వని మనం ఈ విధంగా వడలాగా చేసిస్తే మాత్రం డెఫినెట్గా తీసుకుంటారు. సో మనము ఫస్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్ తీసుకున్న తర్వాత మన ఉప్మా రవ్వ ఇందులో వేసేసుకోవాలి. ఫస్ట్ నెక్స్ట్ పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చి ఇంకొంచెం ఫైన్గా కట్ చేస్తాను, ఎందుకంటే పిల్లలకి వాళ్ళు తిన్న వెంటనే ఒకసారి ఇలా వచ్చింది అనుకోండి వాళ్ళకి చాలా కష్టమైపోతుంది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం ఉప్మా రవ్వతో మనము వడ చేసిచ్చాము అంటే వాళ్ళు చక్కగా చాలా బాగుంది మళ్ళీ కావాలి అని అడిగేటట్టుగా మీరు చేయాలి. కాబట్టి చాలా ఫైన్గా కట్ చేస్తున్నాను, లేకపోతే దీన్ని కొంచెము పేస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు. జస్ట్ ఫైన్గా జస్ట్ రెండే రెండు పచ్చిమిర్చి ముక్కలు అందులో యాడ్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే కొత్తిమీర, నెక్స్ట్ కొంచెము ఉప్పు. మనం ఇందులో పెరుగుతో మిక్స్ చేస్తాం కాబట్టి కొంచెం ఉప్పు, పెరుగు కూడా సరిపడ్డ ఉప్పు యాడ్ చేశాను అన్నమాట. నెక్స్ట్ జీలకర్ర. పెరుగుతో మనము పిండిని కరెక్ట్గా వడలు గిడ్డ జస్ట్ డ్రాప్ వేసుకునే డ్రాప్ లాగా వచ్చేటట్టుగా మనము దీన్ని కలుపుకోవాలి. ఏం చేయాలంటే ఇది రవ్వలాగా ఉంటుంది కదా అసలు వస్తుందా లేదా అని అనుకుంటాం, కానీ మనం చక్కగా దీన్ని కలిపేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెడితే చక్కగా ఈజీగా డ్రాపింగ్స్ లాగా పడిపోతుంది. ఆ డ్రాపింగ్స్ మనము చక్కగా వేయించేసుకుంటే కనుక రవ్వ వడ రెడీ అయిపోతుంది. సో చూడండి, ఆల్రెడీ దీనికి మంచి బ్యాటర్ ఇలా డ్రాపింగ్ లాగా ఇలా డ్రాప్ లాగా పడిపోయేటట్టు వచ్చింది. అయితే ఇంకొంచెం సేపు ఊర్నిస్తే కనుక ఇంకొంచెం ఆ పెరుగుని పీల్ చేసుకొని ఇంకొంచెం టేస్టీగా రెడీ అవుతుంది. సో దీన్ని పక్కన పెట్టి ఒక 10 మినిట్స్ ఊరినిద్దాం. సో 10 మినిట్స్ అయిపోయింది, చక్కగా ఊరిపోయింది, వడలు వేసుకోవటానికి రెడీగా ఉంది ఇది. సో పిల్లలు కూడా ఇలాగా కలుపుతున్నప్పుడు మనం పిల్లల్ని ఇన్వాల్వ్ చేసామనుకోండి, వాళ్ళు కూడా ఒక చేసి చక్కగా కలిపేస్తూ ఉంటారు. కానీ పిల్లల చేతులు శుభ్రంగా కడిగిన తర్వాతే వాళ్ళని కొంచెం హ్యాండిల్ చేయమని చెప్పచ్చు. లేకుంటే సపరేట్ ఒక బౌల్ ఇచ్చి వాటిలో కొంచెం నువ్వు కూడా పిండి కలుపు అని చెప్పామనుకోండి పిల్లలు అది ఎంజాయ్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ అంటే వాళ్ళు చేయి వాళ్ళు తినబోయే ఫుడ్ వాళ్ళే చేస్తున్నారు, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది, వాళ్ళ పార్టిసిపేషన్ ఉంది అనేది చాలా ఆనందాన్ని ఇస్తుంది పిల్లలకి. అది ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ అనేది బాగా డెవలప్ అవుతుంది, వాళ్ళ నర్వస్ సిస్టమ్స్ బాగా డెవలప్ అవుతాయి. సో వాళ్ళకి ఎక్స్పోజర్ అనేది చాలా అవసరం పిల్లలకి, ఎందుకంటే వాళ్ళు ప్రతీదీ నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి
సో పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయండి మీరు పనులు చేస్తున్నప్పుడు, స్పెషలీ వాళ్ళ కోసం తయారు చేస్తున్న ఫుడ్ ఎప్పుడైతే మీరు వాళ్ళ కోసం తయారు చేస్తూ ఉంటారో వాళ్ళు ఫ్రీగా ఉంటే కనుక డెఫినెట్గా వాళ్ళని ఇన్వాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఈ ఉప్మా రవ్వ గురించి కొంచెం మీకు చెప్పాలి. అంటే మనం జనరల్గా ఉప్మా రవ్వని వేరే స్వీట్స్కి ఉపయోగిస్తూ ఉంటాము, తర్వాత ఉప్మాకి ఉపయోగించుతూ ఉంటాము, ఇలాగ వడలు కూడా ఉపయోగించుతూ ఉంటాము. సో రెగ్యులర్గా ఉప్మా రవ్వ ఉపయోగించే కొన్ని డిషెస్ పిల్లలకి ఇస్తే కనుక చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. గోధుమలో ఉన్నంత ప్రోటీను, అందులో ఉన్నంత క్యాలరీస్ మనకి ఉప్మా రవ్వలోంచి కూడా వచ్చేస్తాయి. మనం ఇందులో ఇప్పుడు కొంచెం పెరుగు కూడా యాడ్ చేస్తాం కదా, సో పెరుగు ఏంటంటే ఒక టేస్ట్ ఇవ్వటమే కాకుండా పాల ఉత్పత్తి కాబట్టి దాని నుంచి మనకి కాల్షియం రావటము, కొన్ని బి వైటమిన్స్ రావటము, చాలా హై క్వాలిటీ అంటే హై బయోలాజికల్ వాల్యూ ఉన్నటువంటి ప్రోటీన్ కూడా యాడ్ అయిపోతుంది అన్నమాట. సో అది ఒక మంచి టేస్ట్, టెక్స్చరు ప్లస్ పోషకాలు కూడా ఇచ్చేస్తుంది పెరుగు యాడ్ చేయటం వల్ల. దాని నుంచి మనకి కొంచెం బ్యాక్టీరియా కూడా వస్తూ ఉంటుంది. ప్లస్ మనం ఇది తీసుకున్న తర్వాత అది డెఫినెట్గా గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవ్వటానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. పిల్లలకి డైజెస్టివ్ సిస్టమ్ అనేది మనం ఇచ్చే ఆహారాన్ని బట్టి అది మార్పు చెందుతూ ఉంటుంది అన్నమాట, అది రెస్పాండ్ అవుతూ ఉంటుంది. సో మనం ఎప్పుడూ కూడా వాళ్ళకి సమతుల ఆహారం ఇవ్వటము, మంచి బ్యాక్టీరియా డెవలప్ చేసుకునేటువంటి ఆహారం ఇస్తూ ఉంటే కనుక వాళ్ళు హెల్తీగా పెరుగుతూ ఉంటారు. సో మనకి పిండి రెడీ అయిపోయింది, నెక్స్ట్ మనం ఏం చేయాలంటే వడలు రెడీ చేసుకుందాం. దానికి ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకుని తర్వాత బాండి పెట్టేసి నెక్స్ట్ అందులో మనం ఏం చేస్తామంటే ఆయిల్ యాడ్ చేస్తాను. సో నూనె మరిగిన తర్వాత మనము ఇవి చక్కగా చిన్న చిన్న డ్రాపింగ్స్ అంటే వడల్లాగా చేసుకుని ఇచ్చేయచ్చు అనమాట. సో మంచిగా నైస్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేయచ్చు. వాటిని మంచి చట్నీతో కానీ వాటితో ఉపయోగించుకోవచ్చు. అయితే మనం ఇక్కడ ఇందులో ఇంకొంచెము పోషకాలు ఇంక్రీజ్ అవ్వాలి అని అంటే కనుక ఏం చేయొచ్చు అంటే దాంట్లో కొంచెం పెసరపప్పు యాడ్ చేసుకోవచ్చు. అంటే పెసరపప్పుని నానబెట్టుకుని ఇందులో కలుపుకుని మనము వడల్లాగా చేసేసుకోవచ్చు. అలాగే శనగపప్పు కూడా, అలాగే కందిపప్పు కూడా, మైసూర్ పప్పు అని ఉంటుంది రెడ్ కలర్లో ఉంటుంది, అందులో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో పిల్లలకి ఎస్పెషలీ పిల్లలు ఐరన్ లోపంతో బాధపడుతున్న పిల్లలకి ఇట్లాంటి వడల్లో కొంచెం అంత పప్పు యాడ్ చేసి కనుక మనం ఇస్తే ఐరన్ కంటెంట్ పెరగటము, ప్రోటీన్ కంటెంట్ పెరగటము. దానికి ఫ్రెష్ చట్నీ కనుక యాడ్ చేసి ఇచ్చామనుకోండి, ఒక నిమ్మకాయ బద్ద పిండి వేసేసి ఫ్రెష్ చట్నీ కనుక ఇస్తే కనుక టేస్ట్ అక్కడ మనకి మనం ఏంటంటే టేస్ట్ చూస్తాం, కానీ ఆ టేస్ట్తో పాటు నిమ్మకాయ నుంచి వచ్చే వైటమిన్ సి, మన పప్పు నుంచి వచ్చేటువంటి ఐరన్, ప్రోటీన్ ఇవన్నీ కలిపి ఏమవుతుందంటే హిమోగ్లోబిన్ రెడీ అవుతుంది అన్నమాట. సో మనం తీసుకునే ఆహార పదార్థాలు డెఫినెట్గా మనం లోపల ఆర్గన్స్ డెవలప్ అవటానికి, తర్వాత చక్కగా హిమోగ్లోబిన్ రెడీ అవ్వటానికి, వాళ్ళ నర్వస్ సిస్టమ్ డెవలప్ అవటానికి, వాళ్ళ హైట్ వెయిట్ అన్నీ పెరగటానికి ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి ఆహారాన్ని ఎప్పుడూ చక్కగా ప్లాన్ చేసి పిల్లలకి ఇవ్వటం చాలా అవసరం. సో ఆయిల్ బాగా హీట్ ఎక్కిపోయింది. సో మనం ఏం చేద్దామంటే చూడండి, చక్కగా అంటే పిండి అంత చక్కగా నానిపోయింది కదా, సో ఇలా చిన్న చిన్న డ్రాపింగ్స్ లాగా మనము ఇందులో వేసేసుకోవటం. సో ఇందులో నేను పప్పు యాడ్ చేయమని చెప్పాను కదా, పప్పు యాడ్ చేయడానికి ఏం చేయాలంటే ఫస్ట్ దాన్ని నానబెట్టేసుకోవాలి. కనీసం ఒక 6 అవర్స్ నానబెడితే బాగా మెత్తగా అయిపోతుంది, ఎందుకంటే మనం ఇంకా దాన్ని వేరే కుకింగ్ అంటూ ఉండదు, గ్రైండింగ్ ఉండదు, ఇందులో మిక్స్ చేసేసుకుంటాం కాబట్టి పప్పు 6 అవర్స్ నానబెట్టడము. ఆ నానబెట్టడం వల్ల ఏంటంటే మనకి అది బాగా ఈజీగా అరిగిపోతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే పప్పు నుంచి వచ్చే గ్యాస్, డెఫినెట్గా పప్పు అనేది ఏ పప్పు దినుసైనా సరే కొంచెం గ్యాస్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది. వెజిటేబుల్స్ లేకపోతే ఆకుకూరలు ప్రతి ఆహార పదార్థం నుంచి అది అరిగిన తర్వాత కొంత గ్యాస్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది. సో ఆ గ్యాస్ అనేది తగ్గించాలి అంటే కనుక నానబెడితే, ఎస్పెషలీ పప్పులు నానబెట్టేసేసి కనుక మనం యూస్ చేసుకుంటే కనుక గ్యాస్ అనేది తగ్గిపోతుంది. పిల్లలకి ఇచ్చేటప్పుడు ఆహారము ఎస్పెషలీ ఆ జాగ్రత్తలు తీసుకుని ఇస్తే మంచిది, ఎందుకంటే మనం ఆహారం ఇచ్చిన తర్వాత వాళ్ళకి కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, మనము ఆహారాన్ని బ్లేమ్ చేస్తాం, ఇది పడలేదు అందుకని కడుపు నొప్పి వచ్చింది, సరే ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఇది పెట్టకూడదు, ఇది నీకు పడదు అని పిల్లలు కూడా చెప్పేస్తూ ఉంటాం అన్నమాట. మనము ఎప్పుడు కూడా అలాంటి ఫీడ్బ్యాక్ ఇవ్వకుండా పిల్లలకి అసలు ఏది ఎక్కడ రాంగ్ అయింది అనేది ఒకసారి మనం చెక్ చేసుకోవాలన్నమాట. అంటే ఏ ఆహార పదార్థం పడట్లేదు అనేది మనం చూసుకుని
పడని ఆహార పదార్థాన్ని స్టాప్ చేసేసి ఫస్ట్ నార్మల్గా ఆహారం ఇచ్చేసి ఆ పడని ఆహార పదార్థాన్ని ఏం చేయాలంటే మళ్ళీ ఒక 3 డేస్ అయిన తర్వాత మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేయాలి. కుక్ అయిపోతుంది, మంచి కలర్ కూడా వస్తుంది. సో చక్కటి బ్రౌన్ కలర్ వచ్చేసింది, స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదండి, రవ్వ వడ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసారు. రవ్వ వడకి కావాల్సిన పదార్థాలు: ఉప్మా రవ్వ, పెరుగు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కొత్తిమీర, జీలకర్ర, నూనె, టమాటో సాస్. తయారు చేయ విధానము: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉప్మా రవ్వ, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కొంచెం ఉప్పు, జీలకర్ర, పెరుగు వేసి బాగా కలుపుకుని కాసేపు ఉరినివ్వాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నూనె వేసి బాగా మరిగిన తర్వాత ఊరిన మిశ్రమాన్ని వడల్లా చేసుకుని బాగా వేయించుకోవాలి. అలా వేయించిన పదార్థాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుని టమాటో సాస్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రవ్వ వడ రెడీ. చూసారు కదండి, రవ్వ వడ ఎంత సింపుల్, ఈజీగా, టేస్టీగా కూడా ఉంటుంది. తర్వాత ఉప్మా తినని పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా యూస్ఫుల్గా కూడా ఉంటుంది. మీరు కూడా మీ పిల్లలకి ఇది చేసి పెట్టేసేయండి. రేపు ఇంకొక మంచి స్నాక్ రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు మీ జానకి నమస్తే.